అత్త కోడలు. ఒక ఊళ్ళో ఒక పెద్దమ్మ, ఆ పెద్దమ్మకు ఒక కొడుకు. పెద్దమ్మ కొడుక్కి పెళ్ళిడి వచ్చింది. పెద్దమ్మ తన కొడుక్కి మంచి అందమైన పిల్లని చూసి పెళ్లి చేసింది. పెద్దమ్మ కోడలు కొద్ది రోజుల్లో ఈడేరి కాపరానికి వచ్చింది. అత్తలేని కోడలు ఉత్తమరాలు అని సామెత. అందుచేత పెద్దమ్మ కోడలు తన అత్తగారు పోతే తాను మొగుడు హాయిగా ఉండొచ్చు కదా అని, తనను అంతా మంచిని మంచిదనుకుంటారు కదా అని అనుకున్నది. అందుకనే ఆమె ఒకనాడు పెద్దమ్మతో, అత్త అత్త నేను కాపురానికి వచ్చాను కదా, ఇంటి పనులన్నీ నేనే చేసుకుంటాను కదా, ఇక నువ్వు చచ్చిపోవత్త అన్నది. ఉసే ఉసే, అలాగే చచ్చిపోతాను కానీ నాకు ఒక్క ముచ్చట తీరలేదే, నీ కడుపున ఒక నలుసు పుడితే చూసి మరీ పోతానే అన్నది పెద్దమ్మ. అంతే కదా అనుకుని పెద్దమ్మ కోడలు సంతోషించింది. కొద్ది కాలానికి పెద్దమ్మ కోడలు కడుపుతో ఉండి ఒక కొడుకుని కన్నది. పెద్దమ్మ మనవన్ని ఎత్తి ఎంతో సంతోషించింది. అత్త అత్త మనవన్ని కళ్ళ చూసావు కదా, ఇక చచ్చిపో అత్త అన్నది పెద్దమ్మ కోడలు. కాస్త ఓపిక పట్టవే, మనవడి అచ్చట్లు ముచ్చట్లు చూసుకొని పోతాలే, వాడికి పుట్టు వెంట్రుకలు తీసి అక్షరాభ్యాసం అయ్యేదాకా ఉండి మరీ పోతా అన్నది పెద్దమ్మ. 5 ఏళ్ళు గడిచాయి. పెద్దమ్మ మనవడి అక్షరాభ్యాసం చేశారు. ఇక నువ్వు చచ్చిపోవత్తా అన్నది పెద్దమ్మ కోడలు. మనవడికి కాస్త జంజుపోగు పడనేవే పోతాను అన్నది పెద్దమ్మ. కొంతకాలానికి పెద్దమ్మ మనవడికి ఉపనయనం చేశారు. ఇక నువ్వు చచ్చిపోవత్తా అన్నది పెద్దమ్మ కోడలు. ఏమైందో అయింది, మనవడి పెళ్లి కల్లారా చూసిపోతానే అన్నది పెద్దమ్మ. పెద్దమ్మ మనవడికి పెళ్ళిడి వచ్చింది. మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. మనవడి పెళ్లి కూడా చూశావు, ఇక నువ్వు చచ్చిపో అత్త అన్నది పెద్దమ్మ కోడలు. మరేం లేదు కానీ మనవడు వాడి భార్య చిలక గోరింకల్లా కాపరం చేస్తుంటే చూసి మరీ పోదామని ఉన్నదే అన్నది పెద్దమ్మ. పెద్దమ్మ మనవడి భార్య కాపురానికి వచ్చింది. పెద్దమ్మ కోడలు కూడా అత్తగారయ్యింది. పెద్దమ్మ తన కోడలతో, ఏమైనా కోరికలన్నీ తీరాయే, ఇక చచ్చిపోదాం అనుకుంటున్నాను, మరి నీ కోడలు కూడా కాపురానికి వచ్చిందిగా, నువ్వు మాత్రం దేనికి, ఇద్దరం కలిసి చద్దాం పట్టు అన్నది. పెద్దమ్మ కోడలు గుండె గుబేలమన్నది. పెద్ద చిక్కే పెట్టుకున్నానురా భగవంతుడా, ఇప్పుడు బయటపడడం ఎలాగా అనుకుని ఆమె పెద్దమ్మతో, మీరు చచ్చిపోతానంటే నాకేదోలాగుంది అత్తయ్య, మీరు చచ్చిపోవద్దు, మీకేం తక్కువ, ఇంటి పనులన్నీ నా కోడలు చూసుకుంటుందిగా, మీ పనులన్నీ నేను చూస్తాను, మీకేం తక్కువమైంది, మీరెందుకు చచ్చిపోవాలి అన్నది. పెద్దమ్మ కోడలి మార్పుకు నవ్వుకొని కోడలి చేత సమస్తమైన ఉపచారాలు చేయించుకుంటూ హాయిగా ఉన్నది.